నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. సో ఈరోజు మనం తెలుసుకోబోయే రెమెడీ ఏంటంటే, చాలామందికి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన క్లయింట్స్ కావచ్చు లేదంటే ఇతరులు చాలామంది ఇబ్బంది పడే విషయం ఏంటంటే, గురుగారు మా ఇల్లు కావచ్చు లేదా నా షాప్ కావచ్చు నా షోరూమ్ కావచ్చు లేదంటే నా ఆఫీస్ కావచ్చు, ఇక్కడ ఏదో ఒక వస్తువు పెట్టా, కొంచెం క్యాష్ పెట్టా, అది కొట్టేస్తున్నారు గురుగారు అక్కడ నుంచి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా. ఓకే, అది ఎవరు తీస్తున్నారో తెలియకపోయినా పర్లేదు, కానీ అలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు. అలాంటి యొక్క భావన అనేది ఆ ఆఫీస్లో రావద్దు వ్యక్తికి. ఇంకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు దొంగతనం చేయాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జాతకంలో చంద్రుడు దెబ్బతింటాం, రాహు దెబ్బతింటాం వల్ల ఈ దొంగతనం చేయాలి అన్న ఆలోచన అవతల వ్యక్తికి పుడుతుంది. అది కూడా గ్రహస్థితి పట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రౌడీ షీటర్గా మారిపోవటం, షార్ట్ టెంపర్గా మారటం అనేది జరుగుతుంది. మీరు చూడండి, జాతకంలో శని కుజుళ్ళు ఒక యుతి కానీ పరంపర దృష్టి ఉన్నప్పటికీ లేదు అనుకుంటే, శని నీచంలో ఉండి కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే షార్ట్ టెంపర్ ఉంటారు, రౌడీ షీటర్స్ అయిపోవటం, ఆవేశంలో ఎదుటి వ్యక్తిని కొట్టేయటం చంపేయటం చేసేస్తుంటారు. అది చాలామంది నేను జాతకాలు చూసాను, ఓల్డ్ సిటీ కావచ్చు, మా ఫ్రెండ్స్ వాళ్ళ అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, కోపంలో కొన్ని కొట్టేశాడు వాడు, సస్సు సస్తు బతికాడు వాడు, దాదాపు ఇక్కడ 9 కుట్లు పడ్డాయి. వరని ఏమో మీవానికి ఇంత కోపం ఎందుకు రాబోయే, ఒకసారి జాతకం చూద్దామని చూస్తే సేమ్ స్థితి ఇది. శని నీచంలో ఉండటం, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండటం, రాహు కూడా కేంద్ర స్థానంలో ఉండటం, ఆలోచన అనేది ఆ టైంలో పనిచేయదు. అలాగే దొంగతనం చేయాలి అన్నప్పుడు అంటే మానసికంగా వాడు చంద్రుడు ఎప్పుడైతే బాగుండడో, డబ్బులు ఎంత చేతుల్లో రాని నిలబడవు. శుక్రుడు బాగున్నాడు, చంద్రుడు బాగాలేడంటే నీకు జాతకమే పోయినట్టుగా, అంతేగా చంద్రుడు బాగాలేడు జాతకంలో అంటే జాతకం పోయినట్టే. ఎందుకంటే చంద్రుడు చంచలతత్వాన్ని ఇస్తాడు, ఎప్పుడైతే బాగాలేకపోతాడు చంచలతత్వాన్ని ఇస్తాడు. నా డబ్బు ఎంత వచ్చినా సరే నీళ్ళకు ఓడగొట్టిస్తాడు, మళ్ళీ వస్తేలే మళ్ళీ తీద్దాంలే అనే ఆలోచన వస్తుంది. అలాగే రాహు, రాహు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాలతో ఉండటం లేదంటే కేంద్ర స్థానాలలో ఉండటం వల్ల ఏమవుతుందంటే, రాహు ఏంటి మనకి ఆ గ్రహం ఏమిస్తుంది అంటే ఏకాగ్రతనిస్తుంది. రాహు ఎప్పుడైతే బాగుంటాడో సన్మార్గంలో తీసుకెళ్తాడు, ఎప్పుడైతే రాహు జాతకంలో దెబ్బతిన్నాడో అడవైన దాలకు తీసుకెళ్ళిపోతాడు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు చూడండి, కుజుడు రాహు యొక్క యుతి కూడా జరిగినప్పుడు కూడా వీళ్ళు అధికారాన్ని దురుపయోగం చేస్తారు. వీళ్ళు చాలామంది, నేను అంటే అనవద్దు కానీ ఇక్కడ కానీ నార్త్ ఇండియాలో నేను ఉన్నప్పుడు కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాష్గా బిహేవ్ చేయటము, ఎదుటి వ్యక్తిని దూషించటము, వాని మీద ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టి చేయటం, ఇలాంటి వాళ్ళని నేను చూసినప్పుడు వీళ్ళిద్దరు యుతి గురు దెబ్బతింటాం. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఎట్లా వస్తారు వీళ్ళకంటే, అది వేరుంది కాంబినేషన్. అలాంటి కాప్స్ని కూడా నేను కొంత అందరు ఉంటారని నేను చెప్పట్లేదు, కొంత సందర్భాల్లో కొంతమందిని మనం చూస్తుంటాం, సార్ ఇట్లా టార్చర్ పెట్టాడు, ఇట్లా బిహేవ్ చేశాడు, ఇట్లా రికవర్ అయిన తీసేసుకున్నారు వాళ్ళు అట్లా అన్నప్పుడు ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే, దొంగతనం జరగకూడదు ఇంట్లో. ఓకే, రైట్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనకు ఒక స్థిరత్వం ఉండాలి అంటే, మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మర్రి చెట్టు ఉంది అంటే, మర్రి చెట్టు మొదల్లో ప్రతి గురువారం రోజు ఒక పచ్చిపాలు సమర్పించండి. తండ్రి, నా యొక్క స్థలంలో ఎలాంటి దొంగతనాలు కానీ ఇట్లా నాకు ధన నష్టం అనేది జరగకూడదు ఏ మార్గంలో, అది పర్టికులర్ ఇతర వ్యక్తి దొంగతనం చేసి తీసుకోవటం అలాంటి ఆలోచన వాడు లేకుండా, అది ఎంప్లాయీ కావచ్చు నావాడే కావచ్చు, వాడిని బుద్ధి మార్చుతండి అని గురువారం గురువారం కొంచెం పచ్చిపాలు పోయండి ఉదయం. అలాగే మీ షాప్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే కానీ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఏం చేయండి అంటే, మీరు ఒక ఏనుగు బొమ్మ, ఒక రెండు ఏనుగు బొమ్మలు తీసుకోండి. అవి సాలిడ్ ఉండాలి, అంటే హాలో ఉండదు కిందికి వెళ్ళి, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ సాలిడ్ ఉండాలి, ఫుల్ ఫీల్డ్ ఉండాలన్నమాట. ఆ తొండం అనేది మంచి ఇట్లా లేపు ఉండాలి. ఓకే, సాలిడ్ చిన్నదైన పర్లేదు, మీరు గిఫ్ట్ షాప్లోకి వెళ్తే నాకు సాలిడ్ ఏనుగు బొమ్మ ఇవ్వండి, ఇట్లా మంచి తొండం పైకి ఉండాలి, పైకి ఎత్తినట్టు. సో అది ఒక రెండు తీసుకోండి. బ్లాక్ దొరికితే, ప్యూర్ బ్లాక్ దొరికితే మంచిది. సార్ బ్లాక్ దొరకట్లేదు అనుకుంటే దెన్ అది తీసుకొచ్చి ఏ కలర్లో ఉన్నా తీసుకురండి, తీసుకొచ్చి దాన్ని బ్లాక్ పెయింట్ వేసేసుకోండి. ప్యూర్ బ్లాక్ పెయింట్ వేసేసి కొన్ని సందర్భాల్లో బ్లాక్ మార్బుల్లో కొంచెం షైనీ వస్తుంది, అది దొరికినా తీసుకోండి. తీసుకొచ్చి ఉత్తరం మీకు ఎక్కడైతే షెల్ఫ్ ఉందో, షోకేస్ ఉందో, ఆ సైడ్ ఉత్తరానికి పెడితే దక్షిణం చూడాలి. ఆ తొండం అనేది, ముఖం అనేది దక్షిణం చూడాలి. అలా మీరు షాప్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ దాన్ని స్థాపన చేయండి. అలాగే ప్రతి శనివారం రోజు కూడా మీరు ఎక్కడైనా సరే కానీ, ఇప్పుడు మీ షోరూము లేదంటే మీది షాప్ ఎక్కడైనా సరే కానీ, మీరేం చేయండి అంటే ఆ రోజు బెగ్గర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయండి అంటే, ఒక 5 రూపాయలు ఇవ్వండి, 1 రూపాయి రిటర్న్ తీసుకోండి, లేదనుకుంటే ఒక 10 రూపాయలు ఇవ్వండి, ఒరే బాబు నువ్వు 2 రూపాయలు ఉంచుకోరు, 8 రూపాయలు చిల్లర ఇవ్వండి. ఆ చిల్లర ఏం చేయండి అంటే ఒక గల్ల పెట్టుకోండి అక్కడ మీ కింద,
మట్టిది ఒకటి గల్ల వస్తుంది కదా, ఆ గల్లల్లో ఆ డబ్బులు వేస్తూ ఉండండి. ఇట్లాంటి మనకి మంచి ధన రాబడి ఉండాలి, ధన నష్టం జరగవద్దు, మంచిగా స్థిరంగా ఉండాలి. ఇక్కడ నా ఉన్న పనులందరూ కావచ్చు వాళ్ళ యొక్క బుద్ధి మంచి ఒక స్థితిలో ఉండేటట్టు చూడతండి అని చెప్పి ఆ కాయిన్స్ దాంట్లో వేసేయండి. అట్లా ఎప్పుడైతే ఆ కాయిన్ నిండిపోతుందో, ఆ గల్ల నిండుతుందో, దాన్ని బలగొట్టి ఆ మొత్తం డబ్బులతోటి ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసినట్టయితే ఈ యొక్క దొంగతనాలు కానీ ధన నష్టం కానీ మీకు జరగదు. కాబట్టి ఇది పాటించి చూడండి. ప్రాక్టికల్గా ఎంతోమంది రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా 12 రాష్ట్రాల్లో ఎవరైనా ఇది ఈ యొక్క పరిహారాన్ని చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.